మొఖం చాటేసే వాళ్ళ అధికారులు. ఇవాళ మేము ఇండ్లు ఇస్తాం, మేము రేషన్ కార్డులు ఇస్తాం, మేము పెన్షన్లు ఇస్తాం, ఇక ఎంతమంది అన్నారు అండి అనే సంతోషంతో ఇవాళ అధికారులు కూడా ఉన్నారు. అధికారులు మన అధికారులే, మీరు మీ అధికారులే, మీకు పనిచేసి పెడతారు కాబట్టి వాళ్ళకు కూడా నచ్చిన ప్రభుత్వం వచ్చింది. ఇవాళ జీతాలు లేని పరిస్థితి గతంలో కాబట్టి అటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి మీరు అందరూ నిర్లక్ష్యం చేయకుండా దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ విడతల వారిగా ఈ పథకాలన్నీ తెచ్చించే బాధ్యత మానని చెప్పి మీ అందరితో మనం చేసి సెలవు చేసుకుంటాం. పేదవానికి ఈ పథకాలు రావాలి. మీ అందరు చూసిరు గత ప్రభుత్వం ఒకటో రెండో పథకాలు తెచ్చి వాళ్ళ మోచేతులు వాళ్ళ మోకాలు పట్టుకొని తిరిగేటళ్ళకే ఇచ్చిరు ఒకటో రెండు. కానీ కాంగ్రెస్ పార్టీ కాదు, నేను చెప్పిన, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన, కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలు పెడుతుంది, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు. పేదోడు ఎవరి సొంతం కాదు. పేదోడి కడుపు కాలుతా ఉంటే వాళ్ళ కన్నం పెట్టవలసిన బాధ్యత రాజకీయ నాయకులు ప్రభుత్వాలు పనిచేయాలి కాబట్టి ఇవాళ అధికారులు ప్రజా పాలకులు కలిసే పేదోళ్లకు అండగా నిలవాలి కాబట్టి ఇంత ధైర్యంగా వచ్చి ఆ రోజు చెప్పినాం, ఈరోజు మీ ముందరికి వచ్చినాం. ధైర్యంగా ఏం అడుగుతారో చెప్పండి. నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులు ఎక్కడ తప్పిపోవడానికి వీల్లేదు. ఇవాళ వల వేసి చేపదే విధంగా వర్తమా, పేదోడెవడు వాళ్ళని పట్టి తీస్తాం బయటికి అని చెప్పి మీ అందరితో మనం చేస్తాం. ఇలా అధికారులు వచ్చి కూడా సంబంధిత అధికారులు అందరూ వచ్చి కూడా ఆ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి నిజమైన పేదోనికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం పేద ప్రజలందరూ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఒక శాసనసభ్యుగా నా విజ్ఞప్తి ప్రజలకు. పేద ప్రజలకు శుభదినం, పర్వదినం. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని 10 సంవత్సరాల నుంచి సంక్షేమానికి దూరమైన పేద ప్రజలు ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇలా రాష్ట్రంలో పేద ప్రజల యొక్క సబండ జాతి యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో ప్రభుత్వం అంతా పరిపాలన గాడి తప్పింది, ప్రజలను పట్టించుకోలేదు. ఒక నియంత్రిత ధోరణితో ఈ రాష్ట్రంలో ఎవరికి గౌరవం కూడా లేకపోయింది కాబట్టి అప్రజాస్వామిక ప్రభుత్వంగా మారిపోయినందుకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి నియంత్రిత ధోరణితో పోగడపోయింది కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ ఆశీర్వాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి ఇచ్చిన అభయస్తం ప్రజాపాలన ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇలా ప్రజలు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, కనీస అవసరాలు, ఇలా వాళ్ళ అవసరాలు తీరనికనే ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటేనే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇవాళ ప్రజలను నిర్లక్ష్యం చేసిరు కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా చేయకుండా ప్రజల సంక్షేమం ఇవాళ వాళ్ళు రేషన్ కార్డులు అడుగుతారు, ఇండ్లు అడుగుతారు, పెన్షన్లు అడుగుతారు, ఇంకా సిలిండర్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ సంక్షేమానికి శ్రీకారం చుట్టినాం కాబట్టి ఈరోజు కొందూరు మండలంలో గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇవాళ పేదోళ్ళు నిజమైన అర్హత కలిగిన పేదోళ్లకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే దాదాపు గ్రామ సభలు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఏం లాభం జరుగుతుందంటే ఏ నాయకుడు ఇవాళ పట్టించుకోలేకనే ఈ పరిస్థితి కాబట్టి స్వయాన లబ్ధిదారుణ్ణి మేము కలుసుకోవడం జరుగుతుంది.